తొలి ఏకాదశి, చాలా పవిత్రమైన రోజు. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉదయం కాణిపాకంలో విఘ్నేశ్వరుడికి అభిషేకం చేసుకుని స్వామివారికి వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో నష్టపోయిన నష్టాన్ని అంతా కూడా ప్రజలకి ఆనందకరమైనటువంటి పరిపాలన అందించడానికి అన్ని రకాలుగా శక్తులు భగవంతుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా శక్తులు ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. ఇవాళ చక్కటి పంటలు పండాలా, వర్షాలు పడుతూ ఉన్నాయి, చక్కటి పంటలు పండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎక్సైజ్ పాలసీ అంతా కూడా స్టడీ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు అంత ఆఫీసర్స్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయారు, మొత్తం అంతా కూడా సరిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ వైట్ పేపర్స్ ఇప్పటికి దాదాపు 4 రిలీజ్ చేయడం ఉంది, ఇంకో 3 వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అన్యాయాలు కానీ, దోపిడీ కానీ సుస్పష్టంగా ఈ వైట్ పేపర్స్లో అందించడం జరిగింది. పోలవరంలో ఏ రకంగా జరిగింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏ రకంగా జరిగినాయి, అట్లాగే రాజధాని అమరావతిలో ఏం జరిగింది, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, అదేవిధంగా ల్యాండ్స్లో ఏ రకంగా జరిగినాయి, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలన్న ఉద్దేశంతో శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్సైజ్, అలాగే ఫైనాన్స్, ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించి, లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా రాబోయే 2-3 రోజుల్లో అవన్నీ కూడా రిలీజ్ చేసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తయిన తర్వాత టోటల్గా ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ సంపాదన కోసం టోటల్ డిపార్ట్మెంట్లన్నీ కూడా భ్రష్టు పట్టించారు, అస్తవ్యస్తం చేశారు, సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ చేశారు. దానివల్ల రాష్ట్ర అప్పుల పాలైపోయింది. ఇవాళ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ సచ్ఛలతను కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం రాబోయే 5 సంవత్సరాలు స్వచ్ఛమైన పరిపాలన అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందులో భాగంగానే మరి వాళ్ళ పెన్షన్స్ కూడా పేదల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలను నెరవేర్చాలని చెప్పి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచే దాంట్లో ఏప్రిల్ నుంచి కూడా కలుపుకుని ఏప్రిల్, మే, జూన్, జూలై 1st తారీఖున 7,000 రూపాయలు పెన్షన్స్ అందించడం అనేది ఒక చరిత్ర. దాదాపు 33,000 కోట్ల రూపాయల పైన ఇవాళ ప్రజలకి, ఇవాళ ఎవరైతే పనులు చేసుకోలేరో, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. చాలా పారదర్శకంగా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇది కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మెగా డిఎస్సి, మొన్న 3 సంతకాలు ముఖ్యమంత్రి గారు 5 సంతకాలు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూ హక్కు చట్టం, అసలు ఈ చట్టంతో చాలా దుర్మార్గాలు చేయాలని, మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మరి ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి. అయినా కూడా రాబోయే కాలంలో ప్రజలకు అన్నీ అర్థమయ్యే విధంగా అన్ని రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరు ఇచ్చినటువంటి నమ్మకంతో నడపడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకంగా చాలా పారదర్శకంగా ఉండాలనే విధంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఆ వెంకటేశ్వర స్వామికి, మరి మా అందరికీ కూడా పరిపాలన చేసి ప్రతి ఒక్కరు కూడా శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. చెప్పండి.